టప్పర్వేర్, ఈ డబ్బాలు లేని ఇళ్ళు అంటూ ఏది ఉండదు. ఇంట్లో ఇల్లాలి పప్పుల డబ్బా నుంచి స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్ళే వారందరూ కూడా యూజ్ చేసే లంచ్ బాక్సెస్ ఈ కంపెనీవే. పేరుకు ప్లాస్టిక్ బాక్స్, ధర కూడా ఎక్కువే, కానీ క్వాలిటీకి ఏ మాత్రం తక్కువ కాదని చెప్పవచ్చు. మరి అంతలా ఐకానిక్ కిచెన్ వేర్కు ప్రసిద్ధిగా ఉన్న ఈ టప్పర్ వేర్ బాక్స్ నిలిచిపోయింది. అయితే దశాబ్ద కాలంగా మార్కెట్లో ఓ వెలుగు వెలుగుతున్న ఈ టప్పర్ వేర్ కంపెనీ తాజాగా దివాలా అంచుకు చేరింది. పంతొమ్మిది వందల 1946లో కెమికల్ సైంటిస్ట్ ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందింది. పేరుకు అమెరికన్ కంపెనీ అయినా ఇండియాలో ఈ కంపెనీ బాక్స్లకు మంచి డిమాండ్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి వరకు ఈ టప్పర్వేర్ సంస్థ ఉత్పత్తులు సజావుగా సాగాయి. అయితే కరోనా తర్వాత నుంచి ఈ సంస్థ ఉత్పత్తులు విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి. లోన్ కండిషన్స్ను కంపెనీ ఉల్లంఘించడంతో కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. $700 మిలియన్ కంటే ఎక్కువగా ఉన్న రుణాలని ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఇప్పుడు కంపెనీ ముందున్న పెద్ద ప్రశ్నగా చెబుతున్నారు. కంపెనీలో ఖర్చు తగ్గింపులతో పాటు ఆర్థిక సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకొని ఇటీవల 150 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు పలు నిర్ణయాలని కూడా తీసుకున్న కంపెనీ డౌన్ఫాల్ను మాత్రం ఆపలేని పరిస్థితి. సంస్థ దివాలాకు దగ్గరగా ఉందన్న సమాచారాన్ని ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబర్గ్ వెల్లడించింది. ఈ సమాచారంతో న్యూయార్క్లో కంపెనీ షేర్లు 50% కంటే ఎక్కువగా నష్టపోయాయి. ఈ మేరకు టప్పర్వేర్ కంపెనీ ఈ విషయంపై ఓ ప్రకటనను కూడా జారీ చేసింది. అయితే అందులో దివాలా తీసే ప్రక్రియ సమయంలో మా విలువైన కస్టమర్స్కు అత్యుత్తమ సేవలను అందించాలనుకుంటున్నాం. ఇక ఈ వ్యాపారాన్ని విక్రయించడానికి తగిన ప్రక్రియ కోసం కోర్టు అనుమతి కోరుతున్నామని వివరించింది.